ఈ దొంగ వైసాలు వేసినా కూడా ఏం కాకుండా ఉండడానికి ముఖ్యమంత్రి తాంత్రిక పూజలను ఈ ఎన్నికల సందర్భంగా ఇంకా ఎక్కువ చేస్తుండు ఇంకా ఎక్కువ చేస్తుండు రాష్ట్రం కానీ రాష్ట్రాలకు పోయి చేస్తున్న తాంత్రిక పూజలు ఇది వాస్తవం ఇది అందుకే అలా వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థులకు వాళ్ళ పార్టీలో చెప్తున్నా మీరు జాగ్రత్తగా ఉండండి ఆయన సార్ నిమ్మకాయలు తీసుకోకండి ఆయన వెట్ట బొట్టు పెట్టుకోకండి ఆయన గట్టె కంకణాలు కట్టుకోకండి ఆయనకు చేయి కలపకండి ఆయనతో మాట్లాడకండి నేను మళ్ళీ చెప్తున్నా డేంజర్ బాగా తాంత్రిక పూజలు స్టార్ట్ చేసిండు బాగా పక్క స్టార్ట్ చేసిండు తాంత్రిక పూజలు అట్రాక్ట్ చేసేటువంటి పూజలు స్టార్ట్ చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి మీ బతుకులు మాత్రం నాశనం అవుతాయి వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్తున్నాను నేను మీ ఇంట్లో మీ పెద్ద మనుషులను జాగ్రత్త చూసుకోరు రాజకీయాలు ఉంటే ఉంటే పీక్తే వీక్తాయి ఎమ్మెల్యే అయితే అవుతారు పీక్తే వీక్తారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబం కోసం మీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటారు నాకు అర్థం కాలే మీ బతుకులతో నాశనం చేసుకుంటారు కాబట్టి దయచేసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు జాగ్రత్తగా ఉండండి మమ్మల్ని నాశనం కోరుకుంటే మేము కూడా దేవుడు నమ్ముకొని ఉన్నాము ఇంకోని నాశనాన్ని కోరుకుంటే వాడే సర్వనాశనం అయిపోతాడు అది గుర్తుంచుకోవాలి ఏ తాంత్రిక పూజలు మంచిగా చేస్తారు చెడుల కోసం చేస్తారు కానీ ముఖ్యమంత్రి ఆయన వ్యక్తిత్వమే అటువంటిది ఆయన ఇంకోని నాశనం కోరుకుంటే స్వామివారు కుంటారా అమ్మవారు కుంటారా తెలియదు వాళ్ళకు నువ్వు సర్వనాశనం చేస్తున్న విషయాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని పేదల బతుకులు బర్బాద్ చేస్తున్న విషయం తెలియదా యువకులను అడుగు కనీసం పడుచుకుంటున్నావు వాళ్ళ గురించి ఆలోచిస్తలేవు ఇచ్చిన ఏ ఒక హామీ నెరవేర్చలేవు ఏమనంటే అడ్డగోలుగా పైసలు పుట్టుబడి పైసలు సంపాదించారు పైసలతో రాజకీయం చేయాలి నువ్వు ఏం పైసలు పెట్టా కూడా నువ్వు రావు ఇస్తావు రాసిపెట్టుకో నువ్వు ఎట్టి బస్సులో రావు రాసిపెట్టుకో నువ్వు రావు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో కులాల కొట్టాలు స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఇలా ప్రజలకు ఏ విధంగా సేవ చేద్దాం మన పార్టీ ఆలోచన అనేది విధి విధానం అనేది ఆ విషయంలో పోటీ పడాలి కాంగ్రెస్ పార్టీలో ఆ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు బాంబులకి వెళ్ళి చీలిపోతే ఇబ్బంది లేదు అందుకే ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ కావాలనుకుంటాడు ఎందుకంటే అది ఎప్పుడంటప్పుడు ఏటీఎం లెక్క ముఖ్యమంత్రికి ఏ ఎమ్మెల్యేలు ఏటీఎం లెక్క ఒక 10 మంది తక్కువ రండి అంటా చేస్తాడు వాళ్ళు కూడా పైసలు ఇస్తాడు వాళ్ళకు కూడా పైసలు ఇస్తాడు దానిలో కులాల కొట్టాట ముఖ్యమంత్రి పెట్టించిండు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అంతా కోవట్లరు బీఆర్ఎస్ పార్టీ కోవట్లరు మరి కాంగ్రెస్ పార్టీ కులాల కొట్టాట బీఆర్ఎస్ను పైసల కొట్లాట నేను మళ్ళీ చెప్తున్నా ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి అభ్యర్థుల్లో సగం మందికి టికెట్లు ఇవ్వడు ఎందుకంటే ఆయన పాపం కాంగ్రెస్ పార్టీ చూసుకోదా వాళ్ళని కూడా గెలిపించుకోవాలి కదా నువ్వు మేము 100 పదవులు మిమ్మల్ని గెలిపిస్తే పాపం ముఖ్యమంత్రికి ఏ లాభం కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలవాలని కోరుకుంటాడు దానిలో కూడా పైసలిస్తున్నాడు మిమ్మల్ని ఓడిపోతాడు ఒక టికెట్ అలా కొంచెం బాధతో టికెట్ ఇస్తా కూడా వాళ్ళు ఓడిపోతాడు అందరికి పైసలిస్తాడే రాజపేట కుమారి ఇండిపెండెంట్గా గెలుస్తుంటే వాళ్ళకి పైసలిస్తాడు కాంగ్రెస్ వాళ్ళు గెలుచుకుంటే వాళ్ళకి పైసలు ఇస్తాడు గ్యారంటీ ఎందుకు మంది పల్లెలకు మంగళాలు ఇస్తారు కదా అదేనా అదే పరిస్థితి ముఖ్యమంత్రి మంది కుటుంబంలో నా కూడా అనుకుంటా రాష్ట్ర ముఖ్యమంత్రి అటువంటి పరిస్థితి రాష్ట్రం చండాలమైన బుద్ధులు నీచ బుద్ధులు ఆయన పాపం పట్టిన పడితే పాపం పడుతుంది బిడ్డ ప్రజలు దొరికితే ఇలా కష్టంగా ఉన్నారు ఇప్పుడు ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయారా అని చెప్పి అంత కష్టంగా ఉన్నారు ఇవాళ ప్రచారం మేము ఎప్పుడు ప్రచారం చేస్తూనే ఉంటాం మేము ఎప్పుడు ప్రజల్లో ఉంటాం ప్రజా ఉద్యమాలు చేస్తాం ఈ బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మేము ఫైట్ చేస్తుంటాం రకరకాల కార్యకర్తల వాళ్ళ ఆలోచన ప్రకారం రథాలు తయారు చేస్తూ ఉంటారు పబ్లిసిటీ చేస్తూనే ఉంటాం కూడా రకరకాల పబ్లిసిటీ చేస్తూనే ఉంటుంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇతర పార్టీ వాళ్ళు బీజేపీ అని కాంగ్రెస్ అని కార్యకర్తల గురించి మాట్లాడుతున్నాను నేను కార్యకర్తల ఇండ్లు కూల్చేయడం కార్యకర్తల యొక్క వ్యాపారాలను దెబ్బతీయడం కార్యకర్తల మీద నాన్ బెరబుల్ కేసు పెట్టేయడం ఇండోలు పేద ప్రజల కోసం కొట్టినటువంటి కార్యకర్తల యొక్క వాళ్ళు కేసులు ఉంటే కేసులు తీసేస్తామని చెప్పడం లేకుంటే కేసులు పెడతాం రౌడ్ షీట్ ఓపెన్ చేస్తామని పెట్టడం లేకుంటే 10 లక్షలు 20 లక్షలు 50 లక్షలు 1 కోటి రూపాయలు వాళ్ళ పార్టీ కార్యకర్తలు పట్టించుకోరు ఇతర పార్టీలను గుంజాలి వాళ్ళ పంట పొలాలకు వెళ్ళి రోడ్లు తీయడము ఇట్లా ఏదో విధంగా అరాచకాలు చేస్తున్నారు వాళ్ళ ల్యాండ్లు కబ్జా చేయడము వాళ్ళ కుటుంబ సభ్యులను ఉద్యోగులతో వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం ఆఫీసర్లతో వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం బ్లాక్మెయిల్ చేయడము బెదిరింపులో పాల్పడము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కానీ దీని ద్వారా
ఈ బలవంతంగా చేస్తే భయంతో చేస్తే వాళ్ళు ఎప్పుడు ఉండరు మీతో రాసిపెట్టుకోరు అది. దాని ద్వారా ప్రజల లోపల వ్యతిరేకత వస్తుందన్న విషయాన్ని గ్రహించలేని మూర్ఖత్వంలో ఉన్నారు వాళ్ళందరూ కూడా. అంటే మంచితనంతో మీరు చేసే పనులతోని యువకులు వాళ్ళే ప్రజలు రావాలి, మీకు అట్రాక్ట్ అవ్వాలి, మిమ్మల్ని గమనిస్తారు వాళ్ళందరూ కూడా. కాబట్టి తాత్కాలిక ప్రయోజనాల కోసం వాళ్ళు చేరితే వాళ్ళ మళ్ళీ తిరిగి వచ్చేది ధర్మం కోసం వేస్తారు. ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ. ఈరోజు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుడు జనసంఘ నేత శ్రీ దీన్దయాళ్ ఉపాధ్యాయ గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వారిని తలుస్తూ వారిని కొలుస్తూ ఈరోజు వారి యొక్క జయంతి కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా పోలింగ్ బూత్ల వారిగా చెట్టు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఒక మంచి కార్యక్రమం, ఒక మహనీయుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు స్ఫూర్తి ప్రదాత, రచయిత, పాత్రికేయుడు కూడా. ఆనాటి నుంచి ఆనాడే యువకుల పట్ల దేశభక్తిని నింపి ఆ రోజు పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్న సందర్భంలో సైన్యం లోపల స్ఫూర్తి నింపడము, జనసంఘ కార్యకర్తలను కూడా యుద్ధానికి యుద్ధంలో పాల్గొనాలని చెప్పి ప్రేరేపించి వాళ్ళ యువక లోపల ఒక స్ఫూర్తి నింపినటువంటి మహానుభావుడు పండిత్ దీన్దయాళ్ ఉపాధ్యాయ. అంత్యోదయ విధానంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని వారి యొక్క ఆశయాలను వారి యొక్క లక్ష్యాలను స్ఫూర్తిగా తీసుకొని ఏకాత్మత మానవతావాదాన్ని స్ఫూర్తిగా తీసుకొని వారు అందించినటువంటి సమాజానికి అందించినటువంటి ఏకాత్మత మానవతావాదాన్ని స్ఫూర్తిగా తీసుకొని అంత్యోదయ పథకాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు పేద ప్రజలందరూ కూడా సంక్షేమ ఫలాలు అందించాలని చెప్పి ఒక లక్ష్యం వారిది. అందుకే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ ఫలాలు చివరి వ్యక్తి వరకు అందాలని చెప్పి ఒక విశాల దృక్పథంతో ముందుకు నడుస్తున్న విషయాన్ని మనందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే అంటారు దీన్దయాళ్ ఉపాధ్యాయ మాకు స్ఫూర్తి అని చెప్పి మోడీ గారు చాలా సందర్భం చెప్తారు. కొంతమంది ఏమో మరణించే వరకే జీవిస్తారు, మరణించిన తర్వాత కూడా జీవించే వ్యక్తుల్లో దీన్దయాళ్ ఉపాధ్యాయ లాంటి మహనీయుడు గొప్ప ముందు వరుసలు ఉంటాడు. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం వారిని స్ఫూర్తిగా తీసుకొని అనేక సంక్షేమ ఫలాలు ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏ ప్రభుత్వం ముందు పోవాలన్నా కూడా ఏదో ఒక మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని ముందు పోవాల్సినటువంటి సందర్భంలో ఈరోజు దేశంలో జరుగుతున్న పరిణామాలు మనం గుర్తుంచుకోవాలి. ఆ రోజు దీన్దయాళ్ ఉపాధ్యాయ ఒక బుక్ రాశారు, ఒక గొప్ప వ్యక్తి ఒక శక్తివంతమైన ప్రభుత్వం దేశంలో నడుస్తున్నప్పుడు ఒక గొప్ప వ్యక్తి ధైర్యం కలిగిన వ్యక్తి దేనికి వెనుకాడకుండా ఈ దేశం కోసం ఈ ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు దగాకోరులు, కుట్రలు, కుతంత్రవాదులు, దోపిడీదారులు ఏకమై అసహనానికి గురై ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ వ్యక్తికి వ్యతిరేకంగా ఏకమై వాళ్ళ యొక్క ఆశయాలను వాళ్ళ యొక్క లక్ష్యాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తారని చెప్పి దీన్దయాళ్ ఉపాధ్యాయ గారు ఆ రోజు చెప్పారు. ఈరోజు దేశంలో జరుగుతున్నది అదే. నరేంద్ర మోడీ గారు మంచి ఆలోచనతో ఈ దేశాన్ని శక్తివంతమైన భారతదేశాన్ని నిర్మాణంగా చేయాలని చూస్తే కుట్రలు, కుతంత్రదారులు, దోపిడీదారులు, అవినీతి పరులు, కుటుంబ పాలకులు అందరూ ఒకటై నరేంద్ర మోడీ గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేయడాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఎవరు ఎన్ని కుట్రలు పడినా కూడా ప్రజలు మోడీ గారి వైపు ఉన్నారు, ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు.